హలో రే రిషి, సింధు నీ దగ్గర ఉన్నాడా? లేదురా, నేను వాడి కోసమే ట్రైయింగ్. ఇంకా మేమంతా నీ దగ్గర ఉన్నాడనుకుంటున్నాం. వాడు నన్ను మీట్ అయ్యి వన్ డే అయింది. అయినా నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా, నీకు తెలీదా వాడు ఎక్కడున్నాడో? హలో రే అశోక్, సింధు నీ దగ్గర ఉన్నాడా? లేదురా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నీ దగ్గరే ఉన్నాడు అనుకున్నా. హలో సావిత్రి. రే రాజా, ఆ సింధు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నీ పక్కన ఉంటే ఇవ్వు. హలో హలో ఏం రా, రావడానికి లేట్ అయింది. కూ తల్లు ఆపే. ఏరా అంత ఆవేశంగా ఉన్నావు? అందరినీ సింధు ఎక్కడని అడిగితే నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకు తెలియదా అని ఒకటి ప్రశ్నిస్తాడు. నీజాను కదా, నీలో ఉంటాడు సరిగ్గా చూడు అని పొగడతల వాడాల్సిన పదాలు పెట్టి మరింగ ఒకటి తిట్టినాడు. ఇంకొకడైతే చిచ్చే నీ పిల్లం కదా, నన్ను అడుగుతావే అని నీలింగాన్ని మార్చేసి అనుమానంతో నా లింగాన్ని అవమానించాడు. సింధు నువ్వు చెప్పరా, మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అవును రాజా. కాదు, మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. నవ్వకరా సింధుగా, చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఇక్కడే కూర్చున్నాం. వెనక నుంచి అందరూ చూసి బా ఏం ఫ్రెండ్స్రా, ప్రతి మాట చెప్పుకుంటారనుకుంటారు. కానీ ఈ చెరువుకి తెలుసు మన మాటలు మౌనమని. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నాం, ఆ భాగ్యం కూడా ఉంది మన ఫ్రెండ్షిప్కి. ఎరా బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఇంట్లో అందరూ బాగున్నారా? నీకైనా మంచి విషయం జరిగితే నువ్వు పాటు వేస్తావు, నాకైనా జరిగితే నేను ఇస్తాను. అక్కడ పుట్టిన కొన్ని జోకులు వాడవాళ్ళు వచ్చిన కొన్ని నవ్వులు, ఇంతేనారా మనం? ఎందుకంటే నా చోలికి ఏం వినపడవా? అంతకు మించి నా దగ్గర ఏముంటారా చెప్పడానికి? నీ బాధ, నీ బాధ రాత్రంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ కూర్చుంటే తగ్గిపోతారా? వస్తావు అనుకున్నా. కూ తలు ఆపే. ఎందు నేను వచ్చేది, నాకు నీ గురించి ఏం తెలుసు వచ్చేది? అయినా నీ బెస్ట్ ఫ్రెండ్ అనే ట్యాగ్ తప్ప నాకు ఇంకేం తెలుసు. రాత్రి నుంచి నీకు సంబంధించిన ప్రతి ప్లేస్ ఎత్తుక్కుంటూ ఇక్కడ రావడానికి ఈ టైం పట్టింది. చెప్పడానికి ఏముందిరా, నీకు తెలిసే ఉంటుంది, వీణా నాకు బ్రేకప్ చెప్పింది. చెప్తే ఇలా ఒక్కడు కొంచెం బాధపడతావా? ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి నేను అన్ను, ఎందుకంటే ఒకవేళ మన ఇద్దరికి గొడవ అయితే అప్పుడు నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు లేకపోతే మేము లేవా అంటే నువ్వు దానికి కన్విన్స్ అయితే అందుకే నేను ఆ మాట అన్ను. అసలు ప్రేమ గుర్తింపు వచ్చిందే బాధ వల్ల, ఆ బాధ అయితే నాతో కూర్చోబడు, లేదంటే అమ్మతో, లేదంటే నాన్నతో. నాన్న వద్దులే, లవ్ మ్యాటర్ కదా. తను వేరేరా, తను స్పెషల్, తన మాట స్పెషల్, తన నవ్వు స్పెషల్, తన ప్రేమ స్పెషల్, అంతెందుకు? తన విషెస్ కూడా స్పెషలేరా, కానీ సడన్గా తను ఇప్పుడు నాతో లేదంటే నన్ను ప్రేమించే వాళ్ళే లేరా? ఒక్కడినేనా, ఒంటరిగా అనిపిస్తుందిరా, అందుకే ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. వద్దురా, ఆ పిల్లని ఏమనొద్దు. నీ పిల్లకు ఫోన్ చేసి సతాయించేంత బేకారుగా అనుకున్నావరా? నీ ఫ్రెండిని బే. హలో అమ్మా, సింధు ఇంటికి వచ్చాడా? లేదురా, రాత్రి నుండి వాడి కోసమే ట్రై చేస్తున్నా, నాకు ఎందుకో భయంగా ఉంది. నీ బెస్ట్ ఫ్రెండ్తో ఎలాగైనా మాట్లాడించు రాజా. సరేమ్మా, నేను కాల్ చేపిస్తా. హలో అంకుల్, నేను రాజాని. ఏ రాజా? నేను అంకుల్, సింధు బెస్ట్ ఫ్రెండ్ రాజాని. రాజా, ఎప్పుడు బేకాగా తిరుగుతూ మా మమ్మల్ని చెడగొడుతుంటాడే కదా. ఆ రాజానే అంకుల్. అంకుల్, సింధు రాత్రి నుంచి కనిపించట్లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు కొంచెం భయం వేస్తుంది అంకుల్. సింధు ఏం చిన్నపిల్లాడు కాదులే, వచ్చేస్తాడు. ఎంతైనా మమ్మీస్ మమ్మీసే, డాడీస్ డాడీసేరా. అరే అసలు బాలయ్య బాబు ఫైట్లు చూసి భయపడినంత కూడా భయపడలేదంట్రా.
అరే అశోక్, మన సింధు కూడా మన చప్పున అక్కడ జంప్ అయ్యాడు రా. వాడబ్బా వనకేమైనా మెంటలా? సరే నేను మన వాళ్ళందరిని తీసుకొని మొత్తం వెతుకుతా. సరే బాయ్. చూసావా నా కోపం, మన వాళ్ళ భయం, అమ్మ బాధ, నాన్న ధైర్యం, ఇవన్నీ నీ మీద ప్రేమతో వచ్చినవేరా. రాజా ఏదైనా కజ్ చెప్పరా, మనసు కుదుట పడేలా కదా చెప్తా. విను, అనగనగా ఒక అడవి మట్టితో కలిసి నీటితో తడిసి సూర్యునికి ఎదురుగా ఎదుగుతున్న విత్తనం, విత్తనం నుంచి కన్నం, ఆ కన్నం నుంచి కొమ్మలు. ఒకరోజు ఆ చెట్టు వసంత ఋతులో పూసిన తన ఆకులు శిశిర ఋతులో రాలిపోతున్నాయని విలపిస్తూ ప్రకృతిని ఎలా అడిగింది. నీ ఋతుల కారణంగా నా ఈ అందమైన ఆకులు పువ్వులు రాలిపోతున్నాయి, ఇదెక్కడ న్యాయం అని. దానికి ఆ ప్రకృతి సమాధానం ఇస్తూ, ఓ మానవాధార, నా ఋతువుల కారణంగా నువ్వు ప్రేమిస్తున్న ఈ ఆకులు పుట్టాయి, పెరిగాయి, వాలాయి. ఆకులు నీవి కావు, నావి కావు, కానీ నాతో ఉండేది ఋతువులు మాత్రమే. నేను వాటిని చాలా ప్రేమిస్తున్నాను. నా కోపం, బాధ, ప్రేమ ఏవైనా వాటితోనే చూపిస్తాను. అలాగే నీకెవరున్నారు, వాళ్ళని ప్రేమించు అన్నది. మళ్ళీ వసంత ఋతువు వచ్చింది. ఈసారి చెట్టు ఆకులను పూలను కాకుండా తన వేళ్లను కొమ్మలను ప్రేమించడం ఆరంభించింది. రే సింధు, నీకు నీ చిట్టారు కొమ్మనైనా నాకు ఆనందం వేరా. నా బాధ మీకు చెప్పి మిమ్మల్ని బాధించిన ఎందుకని? ప్రేమను పంచుకుంటే ప్రేమించేవాడు, అదే బాధను పంచుకుంటే బాధించేవాడా? ఏం లెక్కలు రావి, ప్రేమ గుర్తింపు తెచ్చిందే బాధ. ఇంచుమించు పరిస్థితి ఇలాంటిది అయితే బాగా ప్రేమించడం అంటే బాధను పంచుకోవడమేరా? చెప్పరా బాధను పంచుకుంటే బాధించేవాడా? చెప్పరా బాధను పంచుకుంటే బాధించేవాడా? కాదురా, ఇంకా ప్రేమించేవాడు. ఇదిగో అమ్మ కాల్ చేయి, ఇంక నుంచి నీకు వచ్చే ప్రతి కాలు స్పెషల్ కాలే. అమ్మా, హ్యాపీ బర్త్డే రా సింధు కన్నా. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ అ లాట్. రే సింధు, రే కర్రీ. హలో, రే బాడుకో, ఎక్కడ సచ్చావరా? ఇక్కడే రాజాతో ఉన్నా. ఒకసారి ఎఫ్బి పోస్ట్లు, వాట్సాప్ స్టేటస్లు చూడిపే. హలో, ఎవరు మీరు? సింధునా? అవును చెప్పండి. మీరు తప్పిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు ఎవరు? మీ నాన్నగారు.